हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। संवत्सरं रिकॉर्ड स्थायिलो धर पलिके अवकाशं अयिते उंदी। तेलंगाणा एपी राष्ट्रालालो प्रस्तुतं 10,000 नुंडि 11,000 वरकु धर पलकडं अयिते जरुगुतुंदी। ఈ సంవత్సరం పత్తి పంటకు అనుకూలమైన కాలం ఉన్నప్పటికీ భారీ వర్షాలు మరియు అధిక తేమ తెగుళ్ల బెడద కారణంగా దిగుబడులు ఎకరానికి 5 నుంచి 6 క్వింటల్ మాత్రమే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। అయితే ఈసారి ధర 15,000 నుండి 16,000 వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు। అంతర్జాతీయ మార్కెట్లో పత్తి నూలకు డిమాండ్ భారీగా పెరగడంతో పత్తి ధరలు విపరీతంగా పెరుగుతుందని రైతులు తొందరపడి దలారులకు పత్తిని అమ్ముకోవద్దని మార్కెట్ నిపుణులైతే సూచిస్తున్నారు। ప్రస్తుతం ప్రధాన మార్కెట్లలో ధరలు ఎలా ఉన్నాయంటే జయశంకర్ భూపాలపల్లిలో 10,000 రూపాయలు, చర్ల మార్కెట్లో 9,700 రూపాయలు, పైంచా మార్కెట్లో 10,300 రూపాయలు, ఎనుమాముల మార్కెట్లో 9,800 రూపాయలు, అశ్వాద్ మార్కెట్లో 9,700 రూపాయలు, భద్రాద్రి కొత్తగూడెం మార్కెట్లో 10,120 రూపాయలు, జమ్మికుంట మార్కెట్లో 9,470 రూపాయలు, ఆదిలాబాద్ మార్కెట్లో 10,250 రూపాయలు, ఖమ్మం మార్కెట్లో 10,300 రూపాయలు, గజ్వేల్ మార్కెట్లో 9,755 రూపాయలు, మంచిర్యాల మార్కెట్లో 9,320 రూపాయలు, అదేవిధంగా నిర్మల్ మార్కెట్లో 10,150 రూపాయలు। ప్రస్తుతం ధర అయితే పలకడం జరుగుతుంది। ధరలు 15,000 వరకు మరియు 16,000 వరకు కూడా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు। ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।